తెలుగు తమిళ మలయాళ మూవీస్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ టాలీవుడ్లో బాయ్స్ సినిమాతో తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యాడు. నువ్వొస్తానంటే నేను వద్దంటానా మూవీతో బాగా దగ్గరైన సిద్ధార్థ్ ఇక బొమ్మరిల్లు మూవీతో భారీ క్రేజ్ అందుకున్నాడు. హీరోగా, దర్శకునిగా, నిర్మాతగా, గాయకునిగా సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం తెచ్చుకున్న సిద్ధార్థ్ 1979 ఏప్రిల్ 17 చెన్నైలో పుట్టాడు. చెన్నై స్కూల్లో చదువుకుని ఆ తర్వాత ఢిల్లీలో సర్దార్ పటేల్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నారు. ఇంటర్ కూడా అక్కడే చదివిన సిద్ధార్థ్ బీకామ్లో డిగ్రీ అందుకున్నాడు. కాలేజ్ డేస్లో చర్చా సంఘం ప్రెసిడెంట్గా ఎన్నికై ఎన్నో పోరాటాలు చేశాడు. విద్యార్థుల సమస్యలను కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం ఫీజులు చెల్లించాలంటూ ధర్నాలు కూడా చేశాడు. ముంబైలోని ఎస్పీఏ మేనేజ్మెంట్ రీసెర్చ్ నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు. కాలేజీలో ఉపన్యాసాలు ఇస్తూ ఎన్నో బహుమతులు కూడా అందుకున్నాడట. స్టడీస్ పూర్తవడంతో తండ్రికి మిత్రుడైన దర్శకుడు జయేంద్ర సూచన మేరకు ఓ సినిమాకు డబ్బింగ్ చెప్పాడు. ఆ తర్వాత తండ్రి తీసుకున్న థియేటర్ని సిద్ధార్థ్ కొన్నాళ్ళు రన్ చేశాడు. రచనకు కూడా పదును పెట్టి డైరెక్షన్ మెలకువలు నేర్చుకున్నారు. ఒకరోజు కొత్త సినిమా నటుడి కోసం డైరెక్టర్ శంకర్ ఆడియన్స్ నిర్వహించగా సిద్ధార్థ్ హాజరై సెలెక్ట్ అయ్యాడు. ఆ విధంగా బాయ్స్ మూవీతో 2002 ఎంట్రీ ఇచ్చాడు. మున్న పాత్రలో చేసిన సిద్ధార్థ్కి మంచి గుర్తింపు లభించింది. భారీ విజయం కూడా నమోదు చేసుకుంది. దీంతో బెస్ట్ యాక్టర్గా ఐఫా అవార్డు లభించింది. 2005 ప్రభుదేవ డైరెక్షన్లో నువ్వొస్తానంటే నేను వద్దంటానా మూవీలో నటించగా తెలుగు తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బెస్ట్ యాక్టర్గా ఫిలింఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. తర్వాత చుక్కలో చంద్రుడు మూవీ డిజాస్టర్ అయింది. అయితే హిందీలో చేసిన ఓ సినిమాలో ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్గా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. బొమ్మరిల్లు మూవీ సిద్ధార్థ్కి ఊహించిన క్రేజ్ తేవడమే కాదు, ఫిలింఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకి కూడా మార్కులు బాగానే పట్టాయి. ఆ తర్వాత వచ్చిన ఓయ్ సినిమా భారీ విజయం అందుకుంది. అయితే బావ, అనగనగా ఓ ధీరుడు వంటి మూవీస్ దెబ్బతిన్నాయి. అయితే ఓ మై ఫ్రెండ్ మూవీతో మళ్ళీ విజయం అందుకున్నాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ మిడ్ నైట్ అనే ఆంగ్ల సినిమా చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. తర్వాత చేసిన NH4, జబర్దస్త్, సంథింగ్ సంథింగ్ మూవీస్ చేసిన హిట్ కాలేదు. దీంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమై తమిళంలో స్థిరపడ్డాడు. అయితే గృహం సినిమాతో 2017 తెలుగులో రీఎంట్రీ ఇచ్చాడు. తానే కథా నిర్మాణ బాధ్యతలు చేపట్టినా కూడా ఈ సినిమా ఆకట్టుకోలేదు. సింగర్ కూడా అయిన సిద్ధార్థ్ బొమ్మరిల్లు, ఆట, ఓయ్, బావా వంటి మూవీస్లో ఒక్కో సాంగ్ పాడాడు. ఇక కాలేజ్ రోజుల్లో మేఘనా అనే అమ్మాయితో పరిచయం కారణంగా సిద్ధార్థ్ ఆమెతో ప్రేమలో పడి 2003 నవంబర్ 3 పెళ్లి చేసుకున్నాడు. 2 ఏళ్ల తర్వాత విభేదాలు రావడంతో వేరేగా ఉన్నారు. అయితే 2007 జనవరిలో విడాకులు కూడా తీసుకున్నారు. సిద్ధార్థ్ అడపాదడప సినిమాలు చేసినప్పటికీ విజయం అందుకోలేదు. ఇక ముందైనా హీరో సిద్ధార్థ్ మంచి సినిమాతో విజయం అందుకోవాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.